హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు నేను కాలీఫ్లవర్తో ఫ్రై చేసి ఆ ఫ్రైని నేను మంచూరియా అలాగే గోబీ రైస్ కూడా తయారు చేశాను. అది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్ళిరోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరపున శుభాకాంక్షలు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రైస్కి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలాగే 2 పచ్చిమిర్చి, మేము బాగా ఫ్రై చేసుకోవాలి. మేము ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. ఇందులో క్యాప్సికమ్, బటానీ కూడా వేసుకోవచ్చు. నేను క్యారెట్ ఒకటి వేసుకున్నాను. దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిచ్చి బాగా ఫ్రై చేసి క్యారెట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకున్నాం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇందులో కారం పట్టలేదు కాబట్టి కొద్దిగా చిల్లీ సాస్, అలాగే వెనిగర్, సోయా సాస్ వేసుకున్నప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసేసిన కాలీఫ్లవర్ వేసుకున్నాం, అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. కదా గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీనిపైన కొత్తిమీర చల్లుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడం. వేడివేడిగా గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, గోబీ మంచూరియా అలాగే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.